హాయ్ ఫ్రెండ్స్, మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో అందులో ముఖ్యంగా జెనెటిక్స్ మీద ఖచ్చితంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1 or 2 బిట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ గతంలో అడిగినటువంటి ప్రశ్నలు చాలా కూడా మనం ఇక్కడ చూడటం జరుగుతుంది ఫ్రెండ్స్. గతంలో అడిగినటువంటి ఇంపార్టెంట్ బిట్స్, ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి మరియు భవిష్యత్తులో వచ్చేదానికి అవకాశం ఉన్న బిట్స్ని మనం ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాం సాక్షి ఎడ్యుకేషన్ సహకారంతో. డిఎన్ఏ అను నమూనాన్ని కనుగొన్నది ఎవరు, డిఎన్ఏ మోడల్ను కనుగొన్నది ఎవరని కూడా అడుగుతుంటారు. ఆన్సర్ ఒకసారి గెస్ చేయండి. వాట్సన్ మరియు క్రిక్ వీళ్ళకి 1962 విల్కిన్సన్స్తో కలిపి ఈ యొక్క డిఎన్ఏ నిర్మాణాన్ని కనుగొన్నందుకు నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. జీవుల్లో వంశపారపర్య లక్షణాలను కలిగించేది ఏది, జన్యు పదార్థం. జన్యు పదార్థం అంటే ఇక్కడ డిఎన్ఏ అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆర్ఎన్ఏ కూడా కొన్ని వాటిల్లో జన్యు పదార్థంగా ఉంటుంది. మెయిన్ డిఎన్ఏ. డిఎన్ఏలో జన్యు పదార్థం ఎక్కడ నిలవ ఉంటుంది అనేటువంటిది గమనించినట్లయితే డబుల్ హెలెక్స్లో. అనువంశిక విజ్ఞాన శాస్త్రాన్ని జన్యు శాస్త్రంగా పిలిచింది ఎవరు, తెలిసిందే మీ అందరికీ, విలియం బేట్సన్. జన్యు శాస్త్రం అనే పదానికి మొదటగా ఉపయోగించినది బేట్సన్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, అనువంశిక లక్షణాలను క్రమబద్ధీకరణ చేసే కారకానికి జీన్ అనే మాటను ప్రవేశపెట్టింది. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. దీనికి ఆన్సర్ జోహాన్సన్. జన్యు అనే పదాన్ని మొదటగా ఉపయోగించింది వచ్చేసి బేట్సన్. ఇక్కడ మనకి జన్యు శాస్త్రం అనేది బేట్సన్, జన్యు అనేది జోహాన్సన్. ఒక జన్యువు ఒక ఎంజైమ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు, ఒక జన్యువు ఒక ఎంజైమ్ అనేటువంటిది బేడల్ టాటమ్. ఒక జన్యువు ఒక పాలిపెప్టైడ్ గొలుసు సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే వెర్నర్ ఇన్గ్రామ్. ఒక జన్యువు ఒక ఎంజైమ్ వచ్చేసి మనం ఇక్కడ చూసాము బేడల్ టాటము. ఒక జన్యువు ఒక పాలిపెప్టైడ్ వచ్చేసి వెర్నర్ ఇన్గ్రామ్. జంపింగ్ జీన్స్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు, జంపింగ్ జీన్స్ అనగానే మనకు బార్బరా మెక్ క్లింటాక్. ఇది ఒక కోడ్తో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, జంపింగ్ జీన్స్ అంటే బార్బరా మెక్ క్లింటాక్. కాబట్టి బార్బర్ షాప్కి వెళ్ళినప్పుడు మనం కత్తి తగిలినప్పుడు జంప్ చేస్తూ ఉంటాము అని గుర్తుపెట్టుకోండి, బార్బరా జంపింగ్ మెక్ క్లింటాక్. జన్యు అనేది అనువంశిక ప్రమాణం. దీన్ని తొలిసారిగా కృత్రిమంగా తయారు చేసి నోబెల్ ప్రైజ్ పొందినటువంటిది ఎవరికంటే అరవింద్ కరోనా. మెండల్ను జన్యు శాస్త్రవేత్తగా పేర్కొంటాడు. ఇతర జన్యు శాస్త్ర ప్రయోగాలను మొదట ఏ మొక్కపై చేశాడు, తెలిసిందే తీపి బఠానీ. మదర్ ఆఫ్ ది జెనెటిక్స్ అంటారు దీన్ని. ఏ మొక్కను మదర్ ఆఫ్ జెనెటిక్స్ అంటారని కూడా ఒకసారి అడగటం జరిగింది, తీపి బఠానీ. అదే జీవులలో కానీ మదర్ ఆఫ్ జెనెటిక్స్ అని కూడా అంటారు. మానవ శరీరంలో ఎన్ని క్రోమోజోములు ఉంటాయి చెప్పు, 23 లేదా 46. ఇది కన్ఫ్యూజ్ కాకూడదు, 46 జతల ఆన్సర్ పెట్టకూడదండి, 23 జతలు లేదా 46. అంతర్లీనంగా దాగి ఉండే లక్షణాన్ని ఏమంటారు, ఓకే రెసెసివ్. జీనోమ్ మ్యాపింగ్ దేనికి సంబంధించింది, ఓకే జన్యువుల మ్యాపింగ్. జీనోథెరపీ నిర్వహించే పద్ధతి, దోషపూరిత జన్యువులను తొలగించి కొత్త వాటిని చేర్చడం. అనువంశికత ఆకస్మిక వైవిధ్యాన్ని ఏ పేరుతో పిలుస్తారు, ఉత్పరివర్తన. జీన్ అంటే ఏమిటి, డిఎన్ఏ ముక్క. క్రింది వాటిలో ఆర్ఎన్ఏలో ఉండి డిఎన్ఏలో లేని పదార్థం, యూరాసిల్, థైమిన్, గ్వానోసిన్, సైటోసిన్ రెండిట్లో కామన్గా ఉంటాయి. యూరాసిల్ అనేటువంటిది ఓన్లీ ఆర్ఎన్ఏలో ఉంటాయన్నమాట. డిఎన్ఏ దిశ్వరిపుల నమూనాను నిర్మించినందుకు వాట్సన్ క్రిక్తో పాటు 1962 నోబెల్ ప్రైజ్ వచ్చింది విల్కిన్స్. ఇందాకనే చెప్పుకున్నాం జన్యు క్రియాత్మక ప్రమాణాన్ని ఏమంటారు, సిస్ట్రాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, జన్యు యొక్క క్రియాత్మక ప్రమాణాన్ని సిస్ట్రాన్ అంటారు. డిఎన్ఏ అణువు వ్యాసం ఎంత, 20 ఆంగ్స్ట్రామ్స్. జన్యు ఉత్పరివర్తన పరిమాణాన్ని ఏమంటారు,
నిర్మాణ క్రియాత్మక పరిమాణం వచ్చేసి సిస్టాను, ఉత్పరివర్తన ప్రమాణం వచ్చేసి మ్యూటాన్. క్రింది వాటిలో డిఎన్ఏని గుర్తించే అభిరంజక విధానం ఏది? అభిరంజక విధానం పాయిల్గాన్ పరీక్ష. డిఎన్ఏ నుంచి వార్తాహార ఆర్ఎన్ఏకు జన్యు సమాచారం సంక్రమించే విధానం అనులేఖం లేదా ట్రాన్స్లేషన్. కేంద్రక ఆమ్లాలను కనుగొన్నది ఎవరు? ఫ్రెడరిక్ మిషర్ కేంద్రక ఆమ్లాలు, న్యూక్లిక్ యాసిడ్స్ని ఫ్రెడరిక్ మిషర్. కేంద్రక ఆమ్లాలులోని చక్కెర పేరు, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, పెంటోజ్. న్యూక్లియోటైడ్లో ఉండేవి ఏమిటి? చక్కెర, నత్రజని క్షారం, ఫాస్ఫేటు. న్యూక్లియోసైడ్ అంటే దీనికి పెంటోస్ చక్కెర కలిస్తే. క్లోవర్ లీఫ్ నమూనా దేనికి సంబంధించింది? టీఆర్ఎన్ఏ నిర్మాణం. జన్యు సమాచారం సంకేతాల రూపంలో ఉంటుంది. మొత్తం సంకేతాల సంఖ్య 64 అయితే అర్ధరహిత నాన్ సెన్స్ సంకేతాల సంఖ్య ఎంత? 3. క్రోమోజోమ్ అని పేరు పెట్టింది ఎవరు? వాల్టేయర్. జీన్ జోహన్సన్ను, క్రోమోజోమ్ వాల్టేయర్. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. క్రోమోజోమ్ను హాప్ మిస్టర్ ఏ మొక్కలో కనుగొన్నాడు? ఓకే, ట్రాడస్కాన్షియా. ఆడ మగ లైంగిక లక్షణాలను ఆధీనంలో ఉంచుకునే క్రోమోజోమ్ని ఏమంటారు? సెక్స్ క్రోమోజోములు అంటారు. వీటిని అల్లోజోమ్స్ అంటారు. దేహ క్రోమోజోములు ఆటోజోమ్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. క్రోమోజోమ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? సట్టన్ మరియు బవేరి. ఓకేనా, తక్కువ సంఖ్యలో క్రోమోజోములు కలిగిన మొక్క ఏది? హప్లోపాపస్ బ్రాకికోమ్. ట్రైసోమిక్ క్రోమోజోములకు ఉదాహరణ 2N+1. నల్లిజోమిక్ క్రోమోజోములకు ఉదాహరణ 2N-2. ఓకే ఫ్రెండ్స్, అత్యధిక సంఖ్య క్రోమోజోములు కలిగిన మొక్క ఉపయోగ్లాసం. కింది వాటిలో క్రోమోజోములకు సంబంధించిన క్రియ ఏది? అనువంశికం. ఓకే ఫ్రెండ్స్, ఈ బిట్స్ ఇంపార్టెంట్ బిట్స్ మనకు. క్రింది వాణిలో డిఎన్ఏ ఆర్ఎన్ఏలు దేనిలో ఉంటాయి? కేంద్రకం. ఆ క్రింది వాటిలో ప్యూరిన్లు ఏవి? అడినిన్లు, గ్యానిన్లు. ప్యూరిడిన్లు, థైమిన్, సైటోసిన్. ఓకేనా, ఆల్రెడీ మనం అడిగి ఉన్నాము. 3 థైమిన్. డిఎన్ఏలో ఉండి ఆర్ఎన్ఏలో లేనిది థైమిన్. ఆర్ఎన్ఏలో థైమిన్ బదులుగా యురాసిల్ ఉంటుంది. ఏ రకమైన విభజన జరిగినప్పుడు క్రోమోజోమ్లో సంఖ్య సగానికి తగ్గించబడుతుంది? క్షయకరణ విభజన. మైటాసిస్ దేనిలో జరుగుతుంది? శాకీ కణాల్లో జరుగుతుంది. మైటాసిస్ అని పేరు పెట్టింది ఎవరు? వాల్టేర్ ఫ్లెమింగ్. ఇది ఒకసారి 10th అడిగాడు. గాయాలు మానటానికి తోడ్పడే విభజన, సమవిభజన. జతపరచండి. వాల్టేయిరు, క్రిక్ వాట్సన్, బీడిల్ టాటం, వెర్నర్ ఇన్గ్రాము. ఆల్రెడీ గుర్తుపెట్టండి ఫ్రెండ్స్, ఈజీగా గుర్తుపెట్టచ్చు మనం. సార్ చెక్ చేసుకుందాం. వాల్టేయిర్ అనగానే మనకి క్రోమోజోమ్ నామకరణం. కిక్ వాట్సన్ అనగా ద్వికొండల నిర్మాణం. బీడల్ టాటం ఒక ఎంజైము, ఒక పాలిపెప్టైడ్ సిద్ధాంతం. దీనికి ఆన్సరు 1, 2, 3, 4. ఓకేనా, వన్ టూ త్రీ ఫోర్. 49th బిట్ చూడండి, మీరే గెస్ చేయండి. మెండల్ జన్యుశాస్త్ర పితామహుడు.
మెండల్ జన్య శాస్త్రమే, హ్యూగో డివ్రీస్ ఉత్పరివర్తనాలు పెతాముడు, రాబర్ట్ హుక్ కణజీవ శాస్త్ర పెతాముడు, మోర్రన్ జెంటిక్ ఓకేనా. ఏబిసి 1 2 3 4 ఇది ఆన్సరు. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనం ఈరోజు ఇంపార్టెంట్ బిట్లు. కృత్రిమంగా సంశ్లేషణ చేసింది వచ్చేసి కారెన్బర్గ్, డిఎన్ఏ కృత్రిమ సంశ్లేషణ కారెన్బర్గ్ ఓకేనా. యాభై ఒకటి CHONP మైటాసిస్ను పరిశీలించడానికి అనువైన స్థలం ఏది? మైటాసిస్ అనగానే వేరు కొన, మియాసిస్ వేటిలో జరుగుతుంది, లైంగిక కణాలు అంటే మండము, ముష్కాలు, పరాగరేణులు అన్నీ కూడా లైంగిక కణాలే. ఏకసంకరణ నిష్పత్తిలో F2 జన్యురూప నిష్పత్తి, జన్యురూపం అనగానే 1:2:1, దృశ్యరూపం అనగానే 3:1. జెంటిక్ అనే పదాన్ని ఎవరు కనిపెట్టారు? బేట్సన్, జెన్యు జోహన్సన్, గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. విసంకరణ సంకరణలో F2 తరం దృశ్యరూప నిష్పత్తి 9:3:3:1. జన్యు శాస్త్ర పితామహుడు ఆధునిక టిహెచ్ మోర్గాన్, జన్యు శాస్త్ర పితామహుడు మెండల్. ఒక జన్యు ఒక ఎంజైమ్ సిద్ధాంతం ఆల్రెడీ మనకి తెలిసిందే, బీడల్ టాటం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.